ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లిలో తారణం చోటు చేసుకుంది. విజయ అనే మహిళను అత్యాచారం చేయబోయాడు భూత వైద్యుడు ఓపయ్య. ఆమె ప్రతిఘటించడంతో కాళ్ళు చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఓభయ్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాతాన్ని కాపాడే క్రమంలో జరుగుమల్లి ఎస్ఐ రజియా సుల్తానా బేగం గాయపడ్డారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లిలో దారుణం చోటు చేసుకుంది. విజయ అనే మహిళను అత్యాచారం చేయబోయాడు భూత వైద్యుడు ఓపయ్య. ఆమె ప్రతిఘటించడంతో కాళ్ళు చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఓపయ్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాతని కాపాడే క్రమంలో జరుగుమల్లి ఎస్ఐ రజియా సుల్తానా బేగం గాయపడ్డారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లిలో దారుణం చోటు చేసుకుంది. విజయ అనే మహిళను అత్యాచారం చేయబోయాడు భూత వైద్యుడు ఓపయ్య. ఆమె ప్రతిఘటించడంతో కాళ్ళు చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు. ఇక విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఓపయ్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాతని కాపాడే క్రమంలో జరుగుమల్లి ఎస్ఐ రజియా సుల్తానా బేగం గాయపడ్డారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరామ్. ఎస్ కుమార్, ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సమీపంలో దారుణం చోటు చేసుకుంది. వంకాయలపాటి విజయలక్ష్మి తన వ్యక్తిగత పనుల కోసం నిన్న గ్రామంలోని ఒడ్డేపాలెంకి వెళ్ళింది. అయితే అక్కడే ఉన్నటువంటి వల్లేపు ఓబయ్య, అంటే ఇతను భూత వైద్యుడు, ఇతను కొంతకాలం నుంచి కూడా ఈ నాటు వైద్యం చేస్తుంటాడు గ్రామంలో. అయితే నిన్న ఈ విజయలక్ష్మి అక్కడికి వెళ్ళడంతో ఈమెకు మోకాలు నొప్పి ఉన్నాయని ఆయన చెప్పింది. ఓబయ్య అయితే నా దగ్గర మందు ఉంది, నేను నాటు వైద్యం చేస్తానని విజయలక్ష్మి తన ఇంటికి తీసుకెళ్లాడు ఓబయ్య. అయితే విజయలక్ష్మిని సుమారు ఆదివారం అర్ధరాత్రి వరకు తన ఇంట్లో ఉంచుకొని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అయితే విజయలక్ష్మి ఓబయ్య చేస్తున్న వికృత చేతులకు పెద్దగా కేకలు అరుపులు వేయడంతో స్థానికులు వెంటనే ఓబయ్య ఇంటికి చేరుకున్నారు. ఈలోపే ఓబయ్య ఆమె కాలు చేతులు కట్టేసి అతి దారుణంగా ఆమె అత్యాచారం చేయడం జరిగింది. వెంటనే స్థానికులు జరుగుమల్లి ఎస్ఐకి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే జరుగుమల్లి ఎస్ఐ సుల్తాన్ బేగ్ అప్పటికే తన సిబ్బందితో గ్రామం చేరుకుని ఓబయ్యను అదుపులో తీసుకున్నారు. అది అదుపులో తీసుకుని ఓబయ్యను టెస్ట్ చేసిన తరలిసిన క్రమంలో గ్రామస్తులు అందరూ కలిసి ఓబయ్య తరలిసిన వాహనంపై అయితే రాళ్లతో కర్రలతో వాహనంపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అయితే ఓబయ్య కూడా అక్కడెక్కడికే చనిపోవడం జరిగింది. ఈ దాడిలో కూడా ఎస్ఐ రజే సుల్తాన్ బేగ్ కూడా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.